వెల్కమ్ టు ఈజీ కుకింగ్ విత్ సౌజన్య ఇప్పుడు నేను చూపించిపోయే డిష్ వంకాయ చట్నీ వంకాయ టమాటో కొత్తిమీర చట్నీ దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఒక టమాటో రెండు వంకాయలు కట్ చేసినవి గార్లిక్ పేస్ట్ సాల్ట్ ఆయిల్ ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకుని కదుపుకోవాలి ఆయిల్ పట్టేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర టమాటో గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నేను చింతపండు వేశాను ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఒకసారి కదుపుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా తయారైంది వెజిటేబుల్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చల్లారిపోయింది వెజిటేబుల్స్ ఇప్పుడు దీన్ని తీసి గ్రైండ్ చేసుకోవాలి నేను మిక్సీలో కానీ చాపర్లో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు నేను చాపర్లో గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసుకుని దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను పచ్చి కొత్తిమీర ఆ రెండు మొత్తం చట్నీ కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ